ఎందుకు బయట ఎంక్వైరీ జరుగుతుందని చెప్తున్నాం కదా. ఆధారాలు అనేటివి ఏదో అట్లా అప్పనంగా పడేసి మాట్లాడడం మా ప్రభుత్వానికి తెలియదండి. వాళ్ళు రేవంత్ ఉంది కాబట్టి చేస్తున్నాం, దాన్ని తవ్వుతున్నాం. తవ్వితే కదా బయటకు వచ్చేది. మేడం, సంవత్సరం అయినా కానీ ఇంకా అధికారులు మీ మాట వినట్లేరా? ఎందుకు పదే పదే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి? పాలన మీద పట్టు రాలేదా ఇంకా? అధికారులు తప్పెక్కడా లేదండి. ఇక్కడ ప్రతిపక్షాలు కావాలని క్రియేషన్ చేస్తున్నాయి. అధికారులు వాళ్ళ పని వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని బాధ్యతాయుతంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు ఈ సంవత్సర సంబరాల్లో అందరం కూడా అమరాన్ అంటే విధంగా కార్యక్రమాలు తీసుకోబోతున్నాం. వాటికి అరేంజ్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదంతా బీఆర్ఎస్ వాళ్ళ కుట్ర అంతే తప్పితే ఎక్కడా కూడా అటువంటి సంఘటనలు జరగట్లేదు. మీరు అనుకునే సంఘటన ఫుడ్ పాయిజన్ లో బీఆర్ఎస్ వాళ్ళే వచ్చేమని చేశారు అనేది మీరు అంటున్నారు. అక్కడ అధికారులు లేరా మేడం? అధికారులు వాళ్ళంతా పర్యవేక్షణ ఉంటుంది కదా, ఆ విషయం ఉంటుంది. కానీ దీని వెనకాల హస్తం ఉంది అనేది మాకు ఒక అనుమానం. దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం. చేసినాక ఎప్పుడైతే ఆధారాలు వస్తాయో వాటిని బయటికి తీసుకొని వస్తాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో గురుకుల దాంట్లో చేశారు. ఆయనకు మొత్తం నెట్వర్క్ ఉంది. ఆయన త్రూ వాళ్ళు చేస్తున్నారు ఒక అనుమానం ఉందని మీరు అన్నారు కదా. ఇది కేవలం అనుమానం వరకేనే ఉన్న సూచన ప్రాయంగా ఎక్కడైనా చిన్న చిన్న సాక్ష్యాలు లాంటివి ఏమైనా దొరికి మీరు మాట్లాడుతున్నారు? మేము ఆరోపించడమే కదా, దాని మీద ఎంక్వైరీ చేపిస్తున్నాము. ఎంక్వైరీలో నిజాలు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అది సబ్ జుడిస్ లో ఉందండి, దాని గురించి మేము మాట్లాడదాం. అయ్యా ప్లీజ్. This is the death of the about the death of the woman in Asifabad in a tiger attack. What is being done? And my question is every time our officers are telling that don't go before 10 and after 5 for the farming, but that woman went in the morning 8 o'clock with her child. That time the tigress, I think tiger or tigress came and hit the girl. She spotly, she dead. We gave compensation of 10 lakhs immediately, but it is not okay. I'm not saying, but it is the fault of the villagers. We are every time telling don't go before 10, because that time the animals will come out of the forest. But they didn't listen. That is why this happened. It's so sad. Ma'am, my question is actually, ఈ మధ్యకాలంలోనే పులులు వచ్చినప్పుడు మహారాష్ట్ర నుంచి చాలా క్యాటిల్ మీద కానీ గొర్రెల మీద కానీ అటాక్స్ అవుతున్నాయి. మీ దృష్టికి మీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఏమన్నా తీసుకొచ్చారా? అక్కడ అసలు ప్రే బేస్ ఉందా లేదా? వై ఆర్ దీస్ టైగర్స్ ఆఫీసర్స్ తిరుగుతూనే ఉంటారు. ఏ ఇష్యూ అయినా కూడా మా నోటీస్ కు తీసుకొస్తారు. మేము ఎంక్వైరీ ఆఫీసర్ నేస్తాం. ప్రతి దాని మీద కూడా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. దాని తర్వాత ఫర్దర్గా మేము ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంలో జరిగిన దాంట్లో మేము ఆఫీసర్స్ ఇద్దరు ముగ్గురు ఆఫీసర్స్ని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అప్పుడు మీరు ఒకసారి దాడైంది కదా ఆవు మీద, అప్పుడు టైగర్కు మందు పెట్టి చంపారు. అందులో మేము తీసుకున్నాము, యాక్షన్ కూడా తీసుకొని సస్పెండ్ చేశాము. అక్కడెక్కడ కూడా మేము కాంప్రమైజ్ అయ్యేది లేదండి. My question is, ఈ అటాక్స్ క్యాటిల్ మీద కానీ వేరే జంతువుల మీద కానీ అంటే డొమెస్టికేటెడ్ యానిమల్స్ మీద ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ మీ ఆఫీషియల్స్ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? అక్కడ వాటి న్యాచురల్ ప్రే ఉందా లేదా అన్నది నా ప్రశ్న. మీ దృష్టిలో న్యాచురల్గా లోపల అన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయండి. ఉండకుండా ఎక్కడ ఉండవు. మా వాళ్ళు అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తూనే ఉంటారు. అవి ఎప్పుడో అడవిలోంచి బయటకు వచ్చినప్పుడు అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి. వాంటెడ్లీ అవి జరుగుతాయి అని అయితే నేను అనుకోవడం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ కూడా అదే, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి సంఘటనలే కదా, అవి వాంటెడ్లీ జరిగేటువంటి సంఘటనలు కావు. వాటికి ఎక్కడా కూడా మేము అరేంజ్మెంట్స్లో ఎక్కడా కూడా కొరత లేదు. ఎప్పుడూ అబ్జర్వేషన్లోనే మా వాళ్ళు ఉంటారు. 100% వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ. మేము రిపోర్ట్ అడిగామండి, రాగానే మీకు అది అప్డేట్ చేస్తాం.